ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. పిల్లరా, అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు అని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాము. మళ్ళా దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి ఈ వారం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలిసి ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతో నేను స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని నాటి వాక్య భాగాన్ని మనము ప్రారంభించుకుందాము. ప్రియమైన మా యేసు క్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మమ్మల్ని మీరు ప్రేమించి ఈ రీతిగా నీ వాక్యం వినే భాగ్యాన్ని, అవకాశమును ప్రభువా మీరు మాకు దయచేసినందుకు నీకే ప్రత్యేకమైనటువంటి వందనాలు, ప్రత్యేకమైన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని ఆధ్యాత్మికంగా మీరు బలపరిచి కృప చూపించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులరా, మరి సమయములో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మార్కు శుభవార్త 11:22-24 వరకు మనము చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియులరా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక శ్రేష్టమైన అంశాన్ని మనకు నేర్పించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అదేంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొండను సహితము కూడా మరి కదిలించగలిగేటువంటి ఒక అద్భుతమైన విశ్వాసాన్ని మనము మరి కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నిజంగా పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మరి విశ్వాసము ద్వారా మనము కొండలను పెకలించగలమా? కొండలను మనము కదిలించగలమా? ఎందుకు దేవుడు ఈ మాటలు ఉపయోగించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి కొండలు అంటే, ఈరోజు పిల్లరా, మరి మన జీవితంలో మనము ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు, అనేక ఇరుకులు, అనేక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, ఇలాంటి ఎన్నో సమస్యలు మన జీవితంలో మనకు పెద్ద కొండల్లాగా కనబడుతూ ఉన్నాయి. కొన్నిసార్లు మనం వాటిని ఏమీ చేయలేం, వాటిని మనము తొలగించుకోలేం, మన జీవితాల్లో నుంచి వాటిల్ని వెడలగొట్టలేం అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాం. ఒకవేళ లిటరల్గా నీకు ఒక కొండ అడ్డుగా నిలబడి అడ్డుగా వచ్చి అది నీకు ఆటంకం కలిగించకపోవచ్చు, కానీ నీ జీవితంలో సమస్యలే నీకు ఒక పెద్ద కొండల్లాగా కనబడుతూ ఉండవచ్చు. అయితే ఈ రోజున పిల్లరా, మరి అలాంటి కొండలాగా కనబడేటువంటి సమస్యలను అధిగమించడానికి మనకు విశ్వాసము, అంటే వాటిని పెకలించగలిగే విశ్వాసము, వాటిల్ని నీ ముందు నీ జీవితంలో నుంచి తొలగించి వేసుకునేటువంటి గొప్ప విశ్వాసాన్ని మనము ఎలాగూ సంపాదించాలో, ఎలాగున మనము కలిగి ఉండాలో ఈరోజు వాక్యము ద్వారా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు ఎంతోమంది వారి జీవితాల్లో పిల్లరా,
వారికి ఉన్న సమస్యలు కొండలుగా కనబడుతున్నాయి కనుక వాటిని చూసి భయపడుతున్నారు. ఉదాహరణకి నీకు చాలని చేతులు అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, నీకు అనిపిస్తుంది అమ్మో నేను ఈ అప్పుల్లోంచి బయటపడలేను, నేను ఈ అప్పులు తీర్చలేను, ఈ రుణభారం నేను మోయలేకపోతున్నాను, ఎట్లాగా అని చెప్పి ప్రియులారా మనము ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనము అందులో నుంచి విడుదల పొందలేమని, ఆ సమస్యను జయించలేము అని మనం ఆలోచిస్తూ బాధపడుతూ కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ యొక్క సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ జీవితంలో ఎలాంటి సమస్య నీకు అడ్డుగా ఉన్నదో, ఏ సమస్య నేను బాధిస్తూ ఉన్నదో, ఏ సమస్య ఒక పర్వతంలాగా నీకు కనబడుతూ ఉన్నదో, ఏ ఇబ్బంది నిన్ను ఇబ్బంది కలిగిస్తూ ఉన్నదో, ఏ సమస్యలను సతమతమైపోతూ ఉన్నావో, అలాంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల నుంచి నీవు ఎలాగునా మరి బయటకు రావాలో, ఎలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలో, అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండడానికి మనము ఏమి చేయాలో అనేటువంటి దానిని ఈరోజు దేవుని వాక్యములో నుంచి కొన్ని సంగతులు ప్రిలరా మీ ముందు నేను ఉంచాలి అని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రిలరా మీరు గమనించినట్లయితే మరి ఈరోజు ఒక మూడు ప్రాముఖ్యమైనటువంటి తాళపు చెవులు, ఆ మూడు ప్రాముఖ్యమైనటువంటి చాలా సింపుల్ విషయాలు ప్రియులారా మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నా. ఈ మూడు కూడా ప్రియులారా అవి పర్వతాలను సహితము కూడా మరి కదిలింపచేసేటువంటి తొలగింపచేసేటువంటి మరి విశ్వాసం, అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలంటే నేను ఇప్పుడు చెప్పేటువంటి ఈ సింపుల్ ఈ మూడు విషయాలు కూడా మీరు జాగ్రత్తగా విన్నట్లయితే, వాటిల్ని మీరు గ్రహించినట్లయితే, అమలుపరిచినట్లయితే తప్పకుండా మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య పైన కూడా ప్రియులారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే ఈ శ్రేష్ట సమయంలో ప్రియులారా మూడు అంశాలని మనం ఒక్కొక్కటి కూడా ఈరోజు దేవుని వాక్యముల నుంచి మనం ధ్యానం చేసుకోబోతున్నాము. అందులో మొదటిది ఏమిటంటే ప్రియులారా వినుట, మొట్టమొదటి వినడం. ఏమి వినాలి? బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే రోమిలకు రాసిన పత్రికలో 10:17 గమనించినట్లయితే వాక్యం ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిది బైబిల్ ఏం చెప్తుందని ప్రియులారా, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అనేది. పిల్లలు గమనించండి, విశ్వాసము అనేటువంటిది ఎలాగున మనకు వస్తుంది, విశ్వాసం అనేది ఎలాగున మనలో అభివృద్ధి చెందుతుంది, విశ్వాసం మనకు ఎలాగూ పెరుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే బైబిల్ ఇచ్చేటువంటి ఒక కీ ఏంటంటే పిల్లరా, మొట్టమొదటిగా మనము వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అయితే ఆ వినటము ఎవరి గురించి అంటే అది యేసుక్రీస్తు గురించి. ఈరోజు ప్రతిరోజు కూడా పిల్లరా మనము ఏవో ఒక విషయాలను వింటూనే ఉంటాం, మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా, మన స్నేహితులు, మన కొలీగ్స్, అలాగే ఈ మన చుట్టూ ఉన్న గ్రామంలో అనేక రకాల మాటలు మనకు మరి వినిపిస్తూ ఉంటాయి, మనకు వినబడుతూ ఉంటాయి, మనం వింటూ ఉంటాం. అందులో చాలా విషయాలు పిల్లరా పనికొచ్చేవి కూడా ఉంటాయి, పనికి రానివి కూడా ఉంటాయి. అయినా మనము ప్రతిరోజు కూడా అలాంటి విషయాలు వింటూనే ఉంటాం. కానీ ఇక్కడ మనం వినవలసింది ఎవరి గురించి అంటే యేసు క్రీస్తు ప్రభువు గురించి. ఈరోజున నీ యొక్క జీవితంలో ప్రియులారా నీవు వినే దానిలో ఎంత భాగం యేసును గూర్చినదైన వింటున్నావు, యేసుకు సంబంధించినది వింటూ ఉన్నావు, యేసుకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉన్నావు అనేటువంటిది మరి చాలా మరి ప్రాముఖ్యమైనటువంటిది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అవును ప్రియ దేవుని బిడ్డలు మీరు గమనించినట్లయితే ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు గురించి మనము వింటూ ఉండాలి. మనం ఆదివారం ప్రభు సన్నిధికి వస్తాము, దేవుని గురించి వింటాము, అలాగే మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నాం, ఫేస్బుక్ల ద్వారా వింటున్నాం, టీవీల ద్వారా వింటున్నాము. అయితే ఎంత వింటున్నాం, ఎంత సమయం మనం వింటున్నాం, ఎన్ని విషయాలు వింటున్నాం అనేటువంటిది కూడా మనము ఆలోచించుకోవాలి. నీవు దేవుని వాక్యాన్ని వినే కొలిది
నీకు విశ్వాసం కలుగుతుంది అని వాక్యం తెలియచేస్తూ ఉంది. అందుకని ఇప్పుడు మనం ప్రతిరోజు కూడా దేవుని గురించి వినడానికి మనం ఇష్టపడాలి. ప్రతిరోజు లేచిన వెంటనే దేవుని గ్రంథాన్ని మనం తెరిచి పిడరా ఆ విషయాల్ని చదువుతూ ఉండాలి, ఆ విషయాల్ని మనము ధ్యానం చేస్తూ ఉండాలి. యేసయ్య గురించి పిల్లర మనము ప్రతిరోజు ఒక నూతనమైన విధానంలో పిల్లర మన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. ఇలాగున చదవడము, ధ్యానం చేయడం, వినడం అనేటువంటిది ఒక అలవాటుగా మన జీవితంలో మారిపోవాలి. ఎందుకంటే వినటాన్ని బట్టి పిల్లర మనకు విశ్వాసం కలుగుతుంది అని దేవుని లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఒక చక్కని మాట పిల్లర, మరి యోహాను శుభవార్తలు మరి 5:39 ఒక చక్కని మాట మనము మరి చదువుతున్నాం. అక్కడ యూదా అధికారులు పిల్లరా, యూదా మత పెద్దలు యేసును వ్యతిరేకిస్తూ ఉన్నారు. యేసును వాళ్ళు ఇష్టపడడం లేదు, కానీ వాళ్ళు లేఖనాలను చదువుతూ ఉన్నారు, దైవగ్రంథాన్ని వాళ్ళు పఠిస్తూ ఉన్నారు, దైవగ్రంథాన్ని వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు, ధర్మశాస్త్రం ప్రతిరోజు కూడా చదువుతున్నారు. ఎందుకు వాళ్ళు చదువుతున్నారు అంటే పిల్లరా 39 ఉన్న మాట ఏంటంటే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, లేక పరిశోధించుడి అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. అంటే మీరు గమనించారా, వాళ్ళు ఎందుకు చదువుతున్నారు అంటే లేఖనాల యందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని వారు పరిశోధిస్తున్నారు. ఇంకా మనం దాన్ని చెప్పాలని పరిశోధించున్నారనే పదాన్ని మనం ఎలా చెప్పవచ్చు అంటే పరిశోధించండి అని చెప్పవచ్చు. అంటే నీవు నిత్య జీవము అనేటువంటిది దేవుడిచ్చినటువంటి మాటల్లో ఉన్నది, దేవుని యొక్క గ్రంథములో ఉన్నది. ఆ మాటల్లో పిల్లల దైవగ్రంథం ఏమి సాక్ష్యం ఇస్తుందంటే నిత్య జీవము ఉన్నది అని. పిల్లల అలాంటి నిత్య జీవము కలిగిన ఈ మాటలను మనము ప్రతిరోజు కూడా మరి పరిశోధిస్తూ ఉండాలి, ప్రతిరోజు కూడా మనము చదువుతూ ఉండాలి, ప్రతిరోజు కూడా పిల్లల మనము ధ్యానం చేస్తూ ఉండాలి అని దైవలేఖనాలు మనకు సాక్ష్యం చెప్తుంది. ఎందుకంటే ఆ లేఖనాలు బైబిల్ చెప్తుందంటే యేసయ్యని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. పిల్లలు మీరు గమనించండి, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఏ గ్రంథాన్ని చదివినా మనము ఆ వాక్యములు ఏం చూస్తామంటే అవన్నీ కూడా యేసయ్య గురించి సాక్ష్యమిస్తూ ఉన్నట్లుగా దైవలేఖనము సాక్ష్యమిస్తూ యేసు ప్రభు చెప్తున్న అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. బైబిల్లో ఏ పుస్తకమైనా సరే పిల్లరా ఆ వాక్యము అంతటిలో కూడా పిల్లరా మరి యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యమిస్తూ ఉన్నట్లుగా యేసయ్య సాక్ష్యం చెప్తా ఉన్నాడు. యేసయ్య ఈ మాటలను మనకైనా తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకని మీరు గమనించినట్లయితే పిల్లరా పాత నిబంధన గ్రంథములు అన్నీ కూడా ప్రవచనాత్మకంగా దేవుడు కొన్ని మాటలు ఆ గ్రంథాల్లో దేవుడు రాయించి పెట్టాడు యేసయ్య గురించి. ప్రవచనాత్మకమైనటువంటి ప్రవచనాలు ఆ పాత నిబంధన గ్రంథాలు మనం చూస్తున్నాం. కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు గల చరిత్రాత్మకమైన అనేక విషయాలు పిల్లల దేవుడు అక్కడ ఉదహరిస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. అవును పిల్లరా, ఇది ప్రవచనాత్మకమైన గ్రంథము, చారిత్రాత్మకమైన గ్రంథం. ఈ ప్రవచనాత్మక గ్రంథంలో చూసినా, చారిత్రాత్మక గ్రంథంలో మనం చూసినా కూడా ఇవన్నీ కూడా యేసయ్య గురించే సాక్ష్యమిస్తూ ఉన్నాయి. అందుకనే యేసయ్య గురించి సాక్ష్యమిచ్చేటువంటి పిల్లర నిత్య జీవము కలిగినటువంటి ఆ యొక్క గ్రంథంలో ఉన్న మాటలను మనము ప్రతిరోజు కూడా వింటూ ఉండాలని, ధ్యానం చేస్తూ ఉండాలని, వాటిని పఠిస్తూ ఉండాలని, వాటిని పరిశోధిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆ యొక్క ఆ గ్రంథము యొక్క ఆ విషయాలు లేక చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే మనకు విశ్వాసము కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం తెలియజే. అందుకని ఎక్కువగా దాన్ని మనము వింటూ ఉండాలి లేక ధ్యానం చేస్తూ ఉండాలి అని దైవలేఖనాన్ని బట్టి పిల్లర నేను మీకు మరి తెలియచేస్తున్నాను. మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి దేవుని మాటలు వింటూ ఉన్నాడు, ఒక వ్యక్తి పిల్లర మీరు గమనించిన కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అపోస్తుల కార్యాల్లో 14:7 మనం చూసినప్పుడు 10 వరకు మనం చదివినట్లయితే ఒక అద్భుతమైన సన్నివేశం దేవుడు అక్కడ రాయించి పెట్టాడు. అని మీరు గమనించినట్లయితే పిల్లర లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను, అతడు పుట్టినది మొదలుకుని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుండి ఉండువాడు.
అతడు పౌలు మాటలాడుట వినెను. ఎంత చక్కని మాట ప్రియులరా. లుస్త్ర అనేటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి ఒకరోజు పౌలు గారు చెప్తున్నటువంటి దేవుని మాటలు అనగా సువార్తను వింటున్నాడటండి. వీటి అతని పరిస్థితి ఎలాగ ఉన్నదంటే పుట్టినది మొదలుకుని కుంటివాడై ఎన్నడూ కూడా నడవలేక కూర్చునే ఉండేటువంటి వాడు. పిల్లరా, అతను పుట్టుకలో నుంచి కూడా కుంటివాడు, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాడు. ఒకరోజు పౌలు గారు సువార్తను ఆ లుస్త్ర అనే ప్రాంతంలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని గూర్చున్నటువంటి నిత్య జీవము కలిగినటువంటి ఆ మాటలను ఈ బలహీనుడు, ఈ కుంటివాడు, ఈ పుట్టుకతోనే పిల్లల కుంటివాడుగా జన్మించినటువంటి ఈ వ్యక్తి ఆ మాటలు వింటూ ఉన్నాడు. ఇక్కడ గమనించిన పిల్లరా, వినడం వలన ఏమి జరుగుతుందో ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క క్రొత్త నిబంధన గ్రంథములు పిల్లరా, ఆది అపోస్తలుల కాలములు మొదటి శతాబ్దంలో ఈ వ్యక్తి పుట్టుకలో నుంచి కుంటివాడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి, నడవలేకుండా ఉన్నటువంటి వ్యక్తి, కూర్చుని మాత్రమే ఉండేటువంటి ఈ వ్యక్తి ఒక రోజున యేసయ్య గురించి వింటున్నాడు. యేసుక్రీస్తుకు సంబంధించిన సువార్తను వింటూ ఉన్నాడు. ఆ మంచి మాటలు వింటూ ఉన్నాడు. ఆ జీవం కలిగిన మాటలు పిల్లరా, ఓ నిత్య జీవము కలిగిన మాటలను అతను వింటూ ఉన్నాడు. వింటూ ఉండగా ఏం జరిగిందో మీరు గమనించినట్టయితే పిల్లరా, అతను వింటూ ఉన్నప్పుడేటండి అతను హృదయంలో ఒక చక్కని కార్యము జరిగింది. అదేంటంటే చూడండి, పౌలు అతని వైపు తెరుచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి అని రాస్తూ ఉన్నాడు. పిల్లరా, అతనిలో ఏమొచ్చింది తెలుసా? విశ్వాసము పెరిగింది, విశ్వాసం వచ్చింది, నమ్మకము కలిగింది. వినడం అనేటువంటిది ఇక్కడ ఇతనికి విశ్వాసాన్ని ఉత్పత్తి చేసింది. వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. నిజంగా అతనికి యేసుక్రీస్తు గురించి ఎప్పుడు విన్నవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు గురించి అతనికి ఏమీ తెలియదు. కానీ దైవజనుడైనటువంటి పౌలు గారు యేసయ్య గురించి చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఈ కుంటివాడికి దేవుని మీద విశ్వాసం కలిగింది, ప్రభు మీద నమ్మకం కలిగింది. ఎంతటి నమ్మకం కలిగిందంటే పిల్లరా, మరి నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుని శక్తి నన్ను బాగు చేస్తుంది, ప్రభు శక్తి నన్ను లేపుతుంది, ప్రభు శక్తి వలన నా కాళ్ళకు నరాలు అన్నీ కూడా సరిచేయబడతాయి, ఓ ఎముకలకు నరాలకు కూడా శక్తి వస్తుంది, నేను అందరిలాగే ఆరోగ్యం కలిగిన వ్యక్తిలాగే నిజంగా అందరూ నడవగలిగేటట్లుగా నేను కూడా నడవగలుగుతాను, దేవుని శక్తి నా పట్ల కార్యము జరిగిస్తుంది అనేటువంటి ఒక విశ్వాసము, ఒక నమ్మకం ప్రిలరా అతనిలోనికి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎప్పుడైతే పిల్లరా విశ్వాసం ఉన్నది అని పౌలు భక్తుడు గ్రహించాడో, పదవచనం చెప్తా ఉంది, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు బంతులు వేసి నడవసాగాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పిల్లలు గమనించారా, నిజం ఎంత అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యము అంటే పిల్లరా పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడిచేశాడు, నడవసాగాడు. ఎంత అద్భుతం పిల్లరా. చచ్చుబడిన నరాలన్నీ కూడా పిల్లరా, బలహీనమైన ఎముకలన్నీ కూడా ఆశ్చర్యకరంగా బలాన్ని తెచ్చుకుని శక్తి తెచ్చుకుని అతను నిలబడగలిగాడు. ఎప్పుడూ నిలవని వాడు, ఎప్పుడు కూడా నడవని వాడు, ఎప్పుడు కూడా గంతులు వేయని వాడు, ఎప్పుడు కూడా పరుగు పెట్టని వాడు ఈరోజు ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి ఆశ్చర్యకరంగా ప్రియ దేవుని బిడ్డలారా అతను లేచి నిలవబడి గంతులు వేయడాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రహించాలి పిల్లరా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట వలన నీకులో దేవుని పట్ల నమ్మకం పెరుగుతుంది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని దైవలేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నీవు కూడా ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉండి నీవు ఈ మాటలు వింటూ ఉన్నావో, లేకపోతే ఏ పరిస్థితుల్లో ఉండి ఆశతో ఈ మాటలు నీవు వింటూ ఉన్నావో, లేకపోతే అయ్యా నా పరిస్థితి ఇట్లాగే కొన్ని సంవత్సరాలుగా, అయ్యో పుట్టుక నుంచి ఇలాగే ఉండిపోయాను, నా బ్రతుకులో మార్పు లేదు, అనేక సంవత్సరాలుగా నా జీవితంలో ఏ మార్పులు జరగడం లేదు, ఏ మార్పులు కూడా సంభవించడం లేదు అని ఒకవేళ కానీ ప్రియ దేవుని బిడ్డ నీవు నిరాశలో ఉన్నట్లయితే, నిరుత్సాహంలో ఉన్నట్లయితే ఈ రోజున ఈ జీవము కలిగిన మాటలు నీ వింటూ ఉండగానే
దేవుని శక్తి నీలో పనిచేస్తూ ఉంటుంది. దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. నీకున్న సమస్యల పైన దేవుని శక్తి పనిచేస్తుంది. అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలని దేవుని శక్తి చేస్తుంది. పిల్లరా, ఈరోజు నీవు వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగినప్పుడు అద్భుతంగా ఆశ్చర్య కార్యాన్ని నీవు నీ జీవితంలో చూడగలుగుతావు అని దేవుని లేఖనాలను బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం మరి వింటూ ఉన్నప్పుడు ఒక భక్తుడు, కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాట తన కీర్తనలో రాసి పెట్టాడు. పిల్లరా చూడండి, 119వ కీర్తనలో మరి 18వ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఈరోజు వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడున్నానో కూడా, నీవును కూడా ఇలాంటి మనసుతో, ప్రభువా నా కన్నులు తెరువయ్యా, నా కన్నులు తెరిచి నేనును కూడా నీ ధర్మశాస్త్రములు అనగా నీ వాక్యమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లుగా దయచేసి నా కన్నులు తెరవండి అని చెప్పి నీవు నేను కూడా ఆశతో ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుని మాటలు వినడానికి ఏదో అనాలోచనగా వచ్చేసి ఏదో వాళ్ళు చెప్తున్నారులే, నేను వింటున్నానులే అని ఒక అలవాటు ప్రకారంగా కాకుండా నీవు ప్రతి ఆదివారం కూడా పిల్లరా దేవుని సన్నిధికి ఇలాంటి ఆశతో, ఇలాంటి ప్రార్థనతో, ఇలాంటి తృష్ణతో, ఇలాంటి కోరికతో, ప్రభువా నీ వాక్యములో నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరవండి ప్రభువా అని నీవును కూడా ప్రార్థనాపూర్వకంగా నీవు ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు నిజంగా వాక్యంలో ఉన్నటువంటి ఈ ఆశ్చర్యమైన కార్యాలని నీవు నేను చూడడానికి ప్రభువు సహాయం చేస్తాడు. కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఆశతో రావాలి ప్రభు దగ్గరికి. ప్రభువా ఈ రోజున మీరు నాతో మాట్లాడండి ప్రభువా, నీ స్వరాన్ని వినిపించండి ప్రభువా, నీ మాటలో ఉన్న శక్తిని గ్రహించులాగున దేవా మీరు నాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థనాపూర్వకంగా మనము ప్రభు సన్నిధికి రావాల్సిన వాళ్ళముగా మనం ఉన్నాము. దేవునికి స్తోత్రములు. అదే కీర్తనలు పిల్లరా 130వ వచనంలో అంట 119, 130వ వచనం మీరు గమనించినట్టయితే కీర్తనలు మనం చదువుతున్న చక్కని మాట పిల్లరా, నీ వాక్యములు వెల్లడి అగుటతోడని వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. ఎంత మంచి మాటలు పిల్లరా, జీవము కలిగిన ఈ మాటలు ఎప్పుడైతే వెల్లడగుతున్నాయో బైబిల్ చెప్తుంది వెలుగు కలుగుతుంది, నీలో ఉన్న చీకటి తొలగిపోతుంది, నీలో ఉన్న పాపము పారిపోతుంది, అంధకార క్రియలు లయమైపోతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే దేవుని వాక్యములు వెల్లడగడంతోనే, దేవుని వాక్యాలు నీ హృదయంలోనికి రావడంతోనే పిల్లరా ఆ వాక్యము నిన్ను వెలిగిస్తా ఉన్నది, వెలుగు కలుగుతుంది. తెలివిలేని వారికి అవి తెలివిని కలిగిస్తూ ఉన్నాయి. అజ్ఞానము తొలగిపోతుంది, అంధకారం పోతుంది, చీకటి పోతూ ఉన్నది, నీళ్ళు ఉన్న పాప క్రియలు కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి, పాపపు తలంపులు కూడా లయమైపోతూ ఉన్నాయి. అందుకే ప్రియదేవుని బిడ్డలారా ఆ భక్తుడు అంటున్నాడు, అయ్యా ఇదిగో నీ వాక్యాలు వెల్లటగుటతోని వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి కూడా తెలివిని కలిగిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఒక నువ్వు చీకట్లో ఉన్నావా, అంధకారంలో ఉన్నావా, పాప బంధకాల్లో ఉన్నావా, లేకపోతే నీవు అంధకార క్రియల్లో నీవు నాశనమైపోతూ ఉన్నావా, అజ్ఞానంతో ఉన్నావా? కానీ ఈరోజు వాక్యం చెప్తా ఉన్నది, నీలోనికి దేవుని వాక్యాన్ని రానివ్వండి, నీలోనికి దేవుని వాక్యాన్ని వచ్చి వెలుగునివ్వనివ్వండి, నిన్ను వెలిగింపనివ్వండి. ఓ నీలో ఉన్న చీకటిని, నీలో ఉన్న అంధకారం పారద్రోలడానికి ఆ వాక్యాన్ని స్వీకరించండి, ఆ వాక్యాన్ని ధ్యానించండి, ఆ వాక్యాన్ని వినండి, ఆ వాక్యాన్ని లోనికి రానివ్వండి. అలాగ మీరు చేయగలిగినట్లయితే మీలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది, అంధకారం తొలగిపోతుందని దేవుని లేఖనాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అయితే పిల్లర బాగానే ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే సరే పిల్లలు, ఇప్పుడు మరి వింటున్నాము, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది అని మనం చదువుకున్నాము. అంటే మొదటి స్టెప్ ఏంటంటే వినాలి. రెండోది మీరు గమనించినట్లయితే పిల్లరా విన్న తర్వాత రెండో స్టెప్ ఏమిటంటే
నమ్మాలి అంటే విశ్వాసం ఉంచాలి అని. అంటే కొన్నిసార్లు మనం వింటాము, అది మొదటి స్టెప్, మొదటి మెట్టు ఎక్కుతాము. రెండోది ఏంటంటే నమ్మాలి. నమ్మకపోతే, ఆ మాట యందు విశ్వాసం ఉంచకపోతే, విన్నదానిని నమ్మకపోతే, విన్నదానిని విశ్వాసం ఉంచకపోతే అది వ్యర్థమైపోతుంది అని వాక్యం చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఒక చక్కని మాట మనం చూస్తాం ప్రియులరా, ఇబ్రీయులకు రాసిన గ్రంథంలో 4వ అధ్యాయము 2వ వచనం మీరు గమనిస్తే ఇలా రాస్తున్నాడు దేవుడు, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడును గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు, గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. దేవునికి స్తోత్రములు. అంటే ప్రియులరా, విన్న వాక్యాన్ని విశ్వసించాలి, దేవుడు చెప్పిన దానిని నమ్మాలి. ఒకవేళ కానీ నమ్మకపోతే, విశ్వాసం ఉంచకపోతే అదేమవుతుందంటే నిష్ప్రయోజనమైపోతుంది అని దైవలేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అవును ప్రియులరా, మరి ఈరోజు వాక్యము ప్రకటించబడతా ఉన్నది, సువార్త వినిపించబడతా ఉన్నది. అలాగే పిల్లి రోజున అనేక సమయాల్లో అనేక రీతులుగా దేవుని వాక్యము నీ దగ్గరకు వస్తూ ఉన్నది. ప్రతి వారం కూడా నీవు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నా, ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలో నీకు దేవుని వాక్యము వినిపించబడతా ఉన్నది. కానీ అదే సమయంలో పిల్లరా, ఆ విన్న వాక్యాన్ని కానీ ఒకవేళ నీవు నమ్మకపోతే, ఆ విన్న వాక్యాన్ని విశ్వసించకపోతే, విశ్వాసం గల వారితో నీవు కలిసి ఉండకపోతే, చూడండి అక్కడ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు గనక వారు విన్న వాక్యం ఏమైపోయిందంటే నిష్ప్రయోజనమైపోయింది. ప్రియులరా, ఆ వాక్యాన్ని నువ్వు గ్రహించకపోతే, ఆ వాక్యాన్ని నమ్మకపోతే, ఆ వాక్యాన్ని విశ్వాసం ఉంచకపోతే సాతానుడు ఆ వాక్యమైన విత్తనాలని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు, నీలో లేకుండా చేస్తున్నాడు. ఆ వాక్యము నీకు పని చేయకుండా, విశ్వాసం పెరగకుండా ఆటంక కలుగు చేస్తూ ఉన్నాడు. అందుకే విన్న వాక్యాన్ని మనం ఖచ్చితంగా ఏం చేయాలని పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉన్నది, దానిని మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచకపోతే విన్న వాక్యము నిష్ప్రయోజనమైపోతుంది. అందుకే కొంతమంది అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తారు, అనేక సంవత్సరాలుగా ప్రభు సన్నిధిలో వాక్యం విన్నట్లుగానే ఉంటారు, ప్రతి వారం కూడా విన్న ప్రతిసారి బాగుంది అని అనుకుంటారు, చాలా బాగా చెప్పారు అని అనుకుంటారు. కానీ దాని మీద వాళ్ళకి నమ్మకం ఉండదు, దాని మీద వారికి విశ్వాసం ఉండదు, దానికి వారికి ఆ వాక్యము నిష్ప్రయోజనమైపోతుంది. వారికి ఏమి ఉపయోగం కలిగించడం లేదు, వారేమి ఆశ్చర్య కార్యాలు చూడలేకపోతున్నారు, అద్భుతాలను చూడలేకపోతున్నారు, వారి జీవితంలో దేవుని కార్యాలను వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. కారణం ఏమిటంటే వారు వినడం మాత్రం వింటున్నారు, కానీ దాన్ని నమ్మలేకపోతున్నారు, దానిని విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు. దానిని బట్టి ప్రియులరా, ఆ వాక్యం వారికి నిష్ప్రయోజనమైపోతుంది. దేవుని వాక్యం క్లియర్గా చెప్తాను, మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 22వ వచనం చెప్తుంది తెలుసా, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రములు. ఎంత మంచి మాట ప్రియులారా, చక్కని మాట అంటాడు, నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. నువ్వు నమ్మితేనే నువ్వు ఏదైనా చూడగలుగుతావు, నమ్మితేనే ప్రభు కార్యం నీ పట్ల జరుగుతుంది. అందుకని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. అంటే మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసినప్పుడు నమ్మకం ఉండాలి, ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఏదైతే చేసావో దానిని నమ్మలేనట్లయితే, దాని మీద విశ్వాసం ఉంచలేనట్లయితే, ప్రభు చేస్తాడు అని నువ్వు నమ్మకపోతే, ప్రభు ఇస్తాడు అని నువ్వు నమ్మకపోతే, ప్రభువారు చేయగలడు అని నీ విశ్వాసం ఉంచకపోతే ప్రియులరా, నీవు ఆ కార్యాన్ని చూడలేవు అని దైవగ్రంథం సాక్ష్యం చెబుతూ ఉన్నది. అందుకే పిల్లరా, నమ్మినట్లయితే మీరు వాటన్నిటిని కూడా పొందుకుంటారు అని దైవలేఖనాలు మనకు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఉదాహరణ మీకు చెప్తాను పిల్లరా, పేతురు రాసిన మొదటి పత్రికలో 2:24లో దేవుడు చెప్పిన ఒక చక్కని మాట ఏంటంటే, ఇలా అంటున్నాడు ఆయన, మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను,
ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి స్తోత్రములు. వాక్యం ఏం చెప్తుందంటే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆల్రెడీ జరిగిపోయింది. ప్రభువారు కార్చినటువంటి ఆ కలవరి రక్తము ద్వారా, ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకున్న రోగములన్నీ కూడా స్వస్థపరచబడినాయని వాక్యము చెప్తా ఉన్నది. ఈ వాక్యాన్ని మనము విన్నాము. విని పిల్లలు దాన్ని ఏంచి రెండో స్టెప్ ఏంటో తెలుసా? దానిని నమ్మాలి. ఆ వాక్యం మీద మనము విశ్వాసం ఉంచాలి. ఆ వాక్యం మీద మనము నమ్మకంతో, ప్రభువా ఇదిగో నీవు నీ వాక్యములో ఈ చక్కని మాట వాగ్దానము చేస్తావు, ఇదిగో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతురి అని మీరు తెలియచేశారు గనక, ప్రభువా మీరు నన్ను స్వస్థపరుస్తున్నారు, నీ కొందనాలు స్వస్థతను మీరు నాకు అనుగ్రహించారు, నీకు స్తోత్రం అని చెప్పి నమ్మకంతో విశ్వాసంతో పిల్లరా మనము ప్రభువును స్తుతించవలసిన వాళ్ళముగా ఉన్నామని దైవలేఖనాలు మనకు సాక్ష్యం చెబుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అవును పిల్లరు, ఈ రోజున ఆ వాగ్దానం మనం నమ్మాలి. ఈరోజు నీవు అనారోగ్యంతో బాధపడుతున్నావా? పిల్లలు ఈ వాగ్దానం తీసుకో. పదే పదే తీసుకుని దాన్ని చదువు, దాన్ని విను విను విను, దాన్ని నమ్ము నమ్ము నమ్ము, విశ్వాసముంచు విశ్వాసముంచు విశ్వాసముంచు. ఆ మాట మీదే మనం విశ్వాసముంచవలసిన వాళ్ళంగా మనం ఉన్నాము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. వాక్యం చాలా క్లియర్గా చెప్తా ఉంది, నీవు ఏ మాత్రము కూడా దేవుడు నీకు చెప్పిన మాట మీద సందేహం ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు అని చాలా క్లియర్. యాకోబు రాసిన పత్రికలో 1:6-7 దేవుడు రాస్తున్నాడు, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు, సముద్ర తరంగమును పోలియుండును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. పిల్లర, ఈరోజు మీరు గమనించినట్లయితే అతను ఏ మాత్రము సందేహింపకుండా విశ్వాసముతో అడగాలి అన్నాడు దేవుడు. పిల్లర, నీవు దేవుని అడిగేటప్పుడు విశ్వాసంతో అడగాలి. సందేహము అవసరము లేదు. సందేహము పిల్లరా మనము కలిగి ఉండకూడదు. అపనమ్మకముతో పిల్లరా మనము కలిగి ఉండకూడదు. ఎందుకంటే అలాగున అపనమ్మకముతో పిల్లరా మీరు అడిగినట్లయితే దేవుని వాక్యం చెప్తా ఉన్నది ఆ కార్యం మనం చూడలేం అంటాడు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు, సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దేమనుష్యుడై తన సమస్త మార్గములు యందు అస్థిరుడుగా ఉంటాడు. ప్రభు నుంచి అతను ఏమీ పొందుకోలేడు. ప్రభు నుంచి దేనిని అతను ఆశించలేడు. దేన్ని కూడా అతను పొందుకునే కారణం ఏంటంటే రెండు రకాల మనస్తత్వాలు. అంటే ప్రార్థిస్తున్నాడు కానీ నమ్మడం లేదు, దేవుణ్ణి అడుగుతున్నాడు కానీ విశ్వాసం ఉంచడం లేదు, ప్రభు యొక్క దగ్గరకు వచ్చి ప్రార్థనలో పదే పదే అడుగుతున్నాడు కానీ నమ్మకము లేదు విశ్వాసము లేదు, లేకుండానే అడుగుతున్నాడు. ఎలాగ ఎంతకాలం అడిగినా ఎన్ని సంవత్సరాలు అడిగినా అది మనం పొందుకోలేం. నువ్వేమైతే ప్రార్థిస్తున్నావో ఏమైతే దేవుణ్ణి అడిగావో ఖచ్చితంగా ఆయన చేస్తాడు అని రెండో దానికి ఛాన్స్ ఇవ్వకుండా, అపనమ్మకానికి ఛాన్స్ ఇవ్వకుండా, అవిశ్వాసానికి ఛాన్స్ ఇవ్వకుండా, రెండో మనసుకు అవకాశం ఇవ్వకుండా పిల్లరా ఖచ్చితంగా దేవుడు దీనిని చేస్తాడు చేస్తాడు ఆయన చేయగలడు అని చెప్పి పిల్లరా నీవు నమ్మగలిగినట్లయితే తప్పకుండా దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. పిల్లర, నీ జీవితంలో నీవు నువ్వు కూడా ఆ కొండలాంటి సమస్యలను పెకలించగలిగేటువంటి, నీ జీవితంలో ఉన్నటువంటి నీ సమస్యలను అధిగమించాలి అంటే తప్పకుండా ఈ సూత్రాలను మనము పాటించవలసిన వాళ్ళం ఉన్నాం. అదేంటి? మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వినాలి. విన్న తర్వాత పిల్లర దానిని ఖచ్చితంగా మనము నమ్మాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అనక సందేహము అస్సలు ఉండకూడదు, అపనమ్మకం అస్సలు ఉండకూడదు. విశ్వాసంతో మాత్రమే మనం అడగాలి, నమ్మకంతో మాత్రమే మనము అడగవలసిన వాళ్ళం ఉన్నామని దేవుని లేఖనాలను బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మూడవ అతి ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే పిల్లర, మీరు గమనించినట్లయితే మాట్లాడడము. మూడవది ఏంటండి? మాట్లాడడం. మొదటిది ఏం చెప్పానండి? వినటము. రెండవది విశ్వాసం ఉంచడము. మూడవది మాట్లాడడం. ఏమి మాట్లాడాలి అంటే పిల్లరా, నువ్వు ఏదైతే విన్నావో దానిని నమ్మాలి, ఏదైతే నమ్మావో దానిని పలకాలి, మాట్లాడాలి. నీవు నమ్మిన దానినే
పదే పదే పలుకుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే నీవు కొండలను పెకలించగలిగినటువంటి లేక కొండలాంటి సమస్యలను పెకలించగలిగినటువంటి విశ్వాసము నీవు కలిగి ఉండి నిజంగా నీ జీవితంలో ప్రతి సమస్యలో కూడా నీవు జయాన్ని పొందగలవు అని దేవుని లేఖనాలను బట్టి పిల్లరా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మీరు గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 14, 15 వచనాలు మీరు గమనించినట్లయితే వాక్యము ఇలాగున తెలియచేస్తా ఉన్నది. కాగా విశ్వసించు తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టును ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. దేవునికి స్తోత్రములు. చాలా శ్రేష్టమైన మాట ప్రియుల చూడండి, అంటాడు విశ్వసించి తిని గనుక మాటలాడి తిని. విశ్వాసం ఉంచావు గనుక ఏం చేయాలండి, నీవు మాట్లాడాలి, పలకాలి, పలుకుతూనే ఉండాలి. ఏం పలకాలంటే దేన్నైతే విశ్వాసం ఉంచావో. విశ్వాసం ఎలాగొస్తుందండి, వినటం బట్టి. ఏదైతే విన్నావో, దేని గురించి విన్నావో, ఆ వినటం విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చిన తర్వాత విశ్వసించిన దానిని పదే పదే మనం నోటితో పలుకుతూ ఉండాలి. ఇది చాలా శ్రేష్టమైన పదం. ఎందుకంటే మనం కొన్నిసార్లు వినడం చేస్తాము, రెండవది పిల్లల విశ్వాసం కూడా ఉంచుతాము, కానీ మనం పలకడం మాత్రం నమ్మిన దాన్ని పలకకుండా నీవు నమ్మిన దానికి వ్యతిరేకంగా పలుకుతూ ఉంటావు. అది మంచిది కాదు. నువ్వేమి నమ్మావో దాన్నే పలకాలి. నువ్వు నమ్మిన దానికి, నువ్వు పలికిన దానికి సరిపోవాలి. ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. అంతేగాని నమ్మింది ఒకటైతే పైకొకటి మాట్లాడకూడదు. నువ్వు పలికేదే నీలో ఉండాలి, నీలో ఉన్నదే బయటకు రావాలి. ఈరోజు అనేక మంది క్రైస్తవ బిడ్డలు నమ్మకం ఒకలాగా ఉంటుంది, పలికేది మరొకలాగా ఉంటుంది, పొంతన కుదరడం లేదు. అందుకనే నీవు నీ జీవితంలో దేవుని కార్యాలని మనము చూడలేకపోతా ఉన్నాం. పిల్లలు, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏమి నమ్ముతున్నావు, ఏమి పలుకుచున్నావు, నీవు ఏమైతే పలుకుతావో అదే మన జీవితంలో జరుగుతుంది. నీవు పలికే మాటకు శక్తి ఉన్నది. నీవు పలికే మాటకు చాలా శక్తి ఉంది. ఆ మాట గొప్ప కార్యాలను జరిగిస్తుంది. ఈ మాట గొప్ప శక్తిని విడుదల చేస్తుందనే సంగతి నీవు ఈరోజు గ్రహించవలసిన వాడవగానే ఉన్నావు. అందుకే ప్రభు అంటాడు పిల్లరా, మరి చక్కని మాట విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. అలాంటి విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగిన వారమై మనము విశ్వసించాము గనక పలకాలి, మాట్లాడాలి. ఆ కింద వచనం చూస్తే అంటాడు, చక్కని మాట 15 చివరలు అంటాడు, విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము. అంటే విశ్వాసం ఉంచిన దానినే మనము మాట్లాడుతూ ఉండాలి, పలుకుచ్చూ ఉండాలి. నీ మాటలు పిల్లర, నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు మాట్లాడిన దానిని బట్టి నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నువ్వేమైతే మాట్లాడుతున్నావో అవే విషయాలు పిల్లరా నీ జీవితంలో జరగబోతా ఉన్నాయి. ఈరోజు నీ జీవితం ఇలాగున్నదంటే ఇంతకుముందు నీవు పలికిన మాటల ఫలితమే. రేపు భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు నీవు నేను కూడా మంచి మాటలు పలుకుతుండాలి. నెగిటివ్ వర్డ్స్ అసలు మనం పలకకూడదు. వ్యతిరేకమైన మాటలు మన నోటి వెంబడి రాకూడదు, కానీ అనుకూల వచనాలే పిల్లల మేలుకరమైనవే, ఆశీర్వాదకరమైనవే, దీవెనకరమైనవే మనము పలుకుచూ ఉండాలి. నీవు పలికే కొలది కూడా ప్రియదేవుని బిడ్డలారా నీ జీవితంలో ఆశ్చర్య కార్యాల్ని మీరు చూడబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీరు చూడండి, మాటకున్న శక్తిలో ఉన్న పలికిన మాటలో ఉన్న శక్తి గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి యోహాను శుభవార్తలో పిల్లరా, మరి 11వ అధ్యాయం మీరు గమనించినట్లైతే 43, 44 వచనం ఈ రీతిగా చెప్తా ఉన్నది. అక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ లాజరు అనేటువంటి ఒక సహోదరుడు చనిపోయాడు. 4 రోజులు అయిపోయింది, సమాధి కూడా చేయబడ్డారు, 4 రోజులు అయిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు, ఎవరికి నమ్మకం లేదు, ఎవరికి విశ్వాసం లేదు, యేసు ఏం చేయబోతున్నాడు యేసు తెలుసు పిల్లరా. అందుకే ఒక చక్కని మాట రాస్తున్నాడు ఆయన 43లో అంటాడు, ఆయన
అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను. యేసయ్య పలుకుచున్నాడు ఏమని తెలుసా? లాజరు బయటికి రా అని బిగ్గరగా గట్టిగా చెప్పాడట. గమనించండి పిల్లరా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడి ఉన్నాడు, లాజరు బయటికి రా అని బిగ్గరగా పిలిచి ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది, 4 రోజుల క్రితము చనిపోయిన వ్యక్తి, సమాధి చేయబడిన వ్యక్తి, వాసన కూడా కొడుతున్నటువంటి వ్యక్తి, అతనిలోనికి జీవం వచ్చింది, అతనిలోనికి శక్తి వచ్చింది. కారణం ఏంటంటే యేసయ్య పలికిన మాటలో శక్తి ఉన్నది, యేసయ్య పలికిన మాటలో జీవం ఉన్నది గనక ఆ పలికిన మాటే అతనికి జీవాన్ని తీసుకొచ్చింది, ఆ పలికిన మాటే అతనికి ప్రాణాన్ని తీసుకొచ్చింది. ఆ యొక్క పలికిన మాటే పిల్లర మృతమైన శరీరాన్ని మరలా బ్రతికించింది. పిల్లర ఆ పలికిన మాటలో ఉన్న శక్తి చనిపోయిన లాజర్ను సైతం కూడా లేపగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అక్కడ చూసే మనుషులందరికీ కూడా చనిపోయిన లాజర్ గారి శవం కనబడుతుంది. చనిపోయిన వ్యక్తి ఇదిగో 4 రోజులు అయిపోయింది, వాసన కొడతా ఉన్నాడు, యేసయ్య ఏం చేస్తాడు చూద్దాం అనుకున్న వాళ్ళే తప్ప యేసు ప్రభు మాటలో శక్తి ఉన్నదన్న సంగతి వారికి తెలియదు. ఈరోజు దేవుని బిడ్డ, నీ మాటలో కూడా శక్తి ఉన్నది. నువ్వు ఏమైతే పలుకుతావో అవే మాట నీ జీవితంలో మేలు కలుగజేస్తాయి. నీ జీవితం నీవు ఇప్పుడు కూడా, నా జీవితం బాగుంటుంది, నా భవిష్యత్తు బాగుంటుంది, నా బిడ్డల పరిస్థితి బాగుంటుంది, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడిస్తాడు, ఓ నా భర్త మర మనసు పొందుతాడు, ఆర్థికంగా నాకున్న సమస్యలన్నీ కూడా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థాయికి ప్రభు నన్ను నా కుటుంబాన్ని నడిపిస్తాడు, ఓ నిజంగా ప్రభు నా మహిమకరమ కుటుంబాన్ని ప్రభు నిలబెడతాడు, నాకున్న ప్రతి అనారోగ్యం కూడా తొలగిపోతుంది, ప్రభు నన్ను బాగు చేస్తున్నాడు, ప్రభు నన్ను స్వస్థపరుస్తున్నాడు అని నీ గురించి నీవు కాదు ఇతరుల గురించి కూడా నీవు ఎప్పుడు కూడా మంచినే పలుకుతూ ఉండు. నీవేమైతే పలుకుతూ ఉంటావో ఆ పలికే మాటలో ఉన్న శక్తి నీ జీవితంలో కార్యం జరిగిస్తుంది. యేసు ప్రభు చెప్తున్నాడు పిల్లరా, ఈరోజు మాటలో ఉన్న శక్తి చాలా గొప్పది. ఈ రోజున నీవేదైతే విన్నావో, ఏదైతే నమ్మావో దానిని పదే పదే ఆ దేవుడిచ్చిన వాగ్దానములను పదే నీవు చదువుకుని పదే పదే విని పిల్లరా, విశ్వాసం నుంచి నమ్మకం నుంచి వాటిని పలుకుచున్నట్లయితే నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరుగుతాయి. యేసయ్య పలికినప్పుడు మృతమైన శరీరంలోనికి ప్రాణం వచ్చింది, మృతమైన శరీరంలోనికి జీవం వచ్చింది. 4 రోజులుగా సమాధిలోని వ్యక్తి బయటకు రాగలిగాడు. దానికి కారణం ఏంటంటే పలికిన మాటలో ఉన్నటువంటి శక్తి. అందుకే నీవు కూడా మాట్లాడుతూనే ఉండాలి. అవి అనుకూలమైన మాటలై ఉండాలి, ఆశీర్వాదకరమైన మాటలై ఉండాలి, మేలుకరమైన మాటలై ఉండాలి, దీవునికరమైన మాటలై ఉండాలి. అలాంటి మాటలను పిల్లరా నీవు నేను కూడా పలకవలసిన వాళ్ళం ఉన్నామని దేవుని లేఖనాలను బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునగాక. అవును పిల్లరా, ఈరోజు మనం చదువుకున్నటువంటి ప్రారంభ వచనం అదే చూస్తున్నాం పిల్లలు. ఒక్క వ్యక్తిగానే ఒకవేళ తన మనస్సులో చూడని చక్కని మాట 23లో అంటాడు, ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రులు పడవేయబడుమని చెప్పి తన మనస్సులు సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవును పిల్లరా, సందేహించకుండా మాట్లాడండి, అనుమానం లేకుండా మాట్లాడండి, అప్పుడు మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలని మీరు చూడగలుగుతారు. మీరు చూడండి పిల్లరా, దేవుని వాక్యంగా ఒక శ్రేష్టమైన మాట మీకు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. లూకా శుభవార్తలో 1వ అధ్యాయంలో 26 నుంచి 38 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడున్న సందర్భం మీరు గమనించినట్లయితే పిల్లరా, మరి కన్య మరియకు మరి గబ్రియేలుని దేవుని దూత వచ్చి చెప్తా ఉంది, అయ్యా మరి మరియా నీకు ఒక మరి పరిశుద్ధాత్మతను గర్భం ధరించి నీకు మరి కుమారుడు కలుగుతాడు అని మొత్తం యేసయ్య జననం గురించి అనేక విషయాలు అక్కడ దూత ఆ గబ్రియేలు దేవుని దూత మరియతో చెప్తుంది. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక మంచి మాట ఆ మరియ మాట్లాడుతుంది. చూడు మీరు గమనించిన ఆ ఒక మాట చదివి వినిపిస్తున్నాను పిల్లలు. నేను పెముదలు అంటాడు, అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయింది. మరియేమని చెప్తా, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని పలికింది. దేవునికి స్తోత్రం, మాట్లాడింది. అవును,
నీవు చెప్పునట్లుగా నాకు జరుగునుగాక. ఏదో దైవజనుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు, మనం ఆమెన్ ఆమెన్ అని చెప్తాం, ఎందుకంటే అది అలాగూ జరుగునుగాక అని ఒప్పుకోవడం. ఈరోజు పిల్లల దేవుని బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో వాక్యం కనబడుతున్నప్పుడు నువ్వు పదే పదే అవునవును దేవుని సేవకుడు చెప్పినట్లుగా, ఈ వాక్యము చెప్పినట్లుగా, ప్రభు నాతో మాట్లాడినట్లుగా, ఈరోజు వాక్యం ప్రభు నాకు తెలియచేస్తున్నట్లుగా, వాక్యం ద్వారా ఈ సత్యాన్ని ప్రభు నాకు బయలుపరుచున్నట్లుగా నా జీవితంలో జరుగునుగాక 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 అని మనము పదే పదే దేవుడు నీకు తెలియజేసిన వెల్లడిపరిచిన ప్రత్యక్షపరిచినటువంటి ఆ అంశాలని పదే 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 మనం ఏం చేయలేని దాన్ని అంగీకరిస్తూ వాటిని ఒప్పుకుంటూ వాటిని పలుకుతూ ఉండాలి అని దేవుని లేఖనాన్ని బట్టి నీకు తెలియజేస్తున్నాను. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ శ్రేష్టమైన సమయంలో నువ్వు ఏమి వింటున్నావు, ఏమి నమ్ముతున్నావు, ఏమి మాట్లాడుచున్నావు, నీవు మాట్లాడిందే జరుగుతుంది. కొంతమంది మొదటి స్టెప్కి వస్తున్నారు, వింటున్నారు నమ్మడం లేదు, వింటున్నారు పలకడం లేదు. కొంతమంది వింటున్నారు నమ్ముతున్నారు కానీ పలకడం లేదు, మూడో మీ టెక్కలేకపోతున్నారు. కానీ వాక్యం చెప్తుంది అంటే నీ జీవితంలో కొండలను కూడా, అంటే కొండలాంటి సమస్యలను కూడా తొలగింపచేసి పెకిలింపచేసేటువంటి శక్తి ఈ మూడు కార్యాలు మనం చేయడం ద్వారా మన జీవితంలో జరగబోతూ ఉన్నాయి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సహోదరు నీవు చెప్పున నీ మాట చూపున నాకు జరుగునుగాక అని ఆమె ఒప్పుకుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు పిల్ల నీవు నీ జీవితంలో కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో, ఎలాంటి సమస్యలు సతమతమవుతూ ఉన్నావో, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్యము కావచ్చు, మరొక సమస్య కావచ్చు, ఈ రోజున ఆ సమస్యల్లోనికి నీవు నీ మాట ద్వారా శక్తిని రిలీజ్ చేయండి. నీ మాట ద్వారా ఓ అద్భుత కార్యం జరుగులాగన ఆ మాటలు పదే పదే పలుకుతూ ఉండి, నీ ముందున్న దానిని బట్టి మాట్లాడొద్దు, నీ చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు మాట్లాడొద్దు, వాటిని అస్సలు ఒప్పుకోవద్దు. మీరు దేవుని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, ప్రభువు నీకు ఇచ్చిన వాగ్దానం బట్టి పదే 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 మీరేం చేస్తున్నారంటే ఒప్పుకుంటూ ఉండాలి అని దేవుని లేఖనాలను బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. కావును పిల్లరా, ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మూడు అమూల్యమైన సత్యాలు మీరు మర్చిపోవద్దు. మొదటిది ఏమిటంటే మనము వినాలి, రెండవది మనము నమ్మాలి, మూడవది మనము పలకాలి. ఈ రోజు నుంచి మనము ఏమైతే వింటున్నామో, దేన్నైతే నమ్ముచున్నామో, దానిని మనము పలుకుచు మన జీవితంలో, మన సమస్యల్లో, మన కష్టాల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందులు పిల్లరా మనము కూడా ఏం చేయాలంటే మరి మన జీవితాన్ని అద్భుతంగా ఆ పరిస్థితుల నుంచి విడిపించుకోగలం, ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోగలం, కొండలాంటి సమస్యలను కూడా మనము పెకలించగలము అని చెప్పి దేవుని లేఖనాలను బట్టి పిల్లరా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును పిల్లరా, ఈ శ్రేష్టమైన సమయంలో నీవు నేను మనమందరము కూడా ఈ రోజున దేవుని సన్నిధిలో అవును ప్రభువా నేను కూడా ఇదిగో తండ్రి మాటలు వినడానికి, ఆ మాటలు విశ్వాసం ఉంచడానికి, ఆ మాటలను పలకడానికి ప్రభువా మీరు నాకు సహాయము చేయండి అని చెప్పి తప్పకుండా మనము దేవుని సన్నిధానములో పిల్లరా మనము తప్పకుండా మన బ్రతుకులు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలని మనము చూడగలుగుతాం. గనుక ఈ మూడు మెట్లు ఒక్కొక్కటి 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 ఎక్కడైనా ట్రై చేయండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, మీ జీవితంలో వాటిని అనుభవించండి. మీరు మాట్లాడే మాట ద్వారా అనేక అద్భుతాలని మీరు చూడబోతున్నారు. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి మా యేసుక్రీస్తు ప్రభువా, నీకే స్తుతులు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి, వర్తమానం బట్టి నీకు వందనాలు. విత్తబడిన ప్రతి మాట కూడా ప్రతి హృదయములు 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా తండ్రి మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. అవునయ్యా, మేము వినేవాళ్ళముగా, మేము నమ్మేవాళ్ళంగా, మేము పలికేవాళ్ళంగా ప్రభువా ఈ మూడు మెట్లు ఎక్కి నిజంగా మేము పలికే మాటలో ఉన్న శక్తి ప్రభువా మేము అనుభవించి మా జీవితాల్ని ఇదిగో తండ్రి కొండలు సైతం కూడా పెకిలించగలిగి విశ్వాసంలో మమ్మల్ని అభివృద్ధిపరిచి ఈ మూడు మెట్లు ఎక్కడం ద్వారా ప్రభువా మేము అనేక ఆశ్చర్య కార్యాలు మేము చూచులాగున నీ నామానికి మహిమ కలిగించి మా జీవితంలో ఉండులాగున ప్రభువా మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును కొడువచ్చిన అందరికీ ఆయన కృపాసన్నిధి సదాకాలము తోడైన నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు పిల్లరా. మరి మీరు మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వారైతే దయచేసి తప్పకుండా మా చిన్న ఛానల్ని ఆదరించండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా గురించి, మా పరిచర్యల గురించి మీరు అందరూ ప్రార్థించాలి అని కోరుచున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్.